రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా గొప్పగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 163 సీట్లు ఈరోజు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీనే, అదేవిధంగా జనసేన, బీజేపీ ఈ కూటమి వాళ్ళు అందరం కూడా దాదాపు 163 సీట్లు మేము గెలిచిన దానికి కూడా చాలా సంతోషంగా ఉంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు చెప్పినారు, అసెంబ్లీ లేక నేను అడుగు పెడితే సీఎంగానే నేను మళ్ళీ అసెంబ్లీ లేక అడుగు పెడతానని ఛాలెంజ్ చేసి మా అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా బయటకు వచ్చింది, అందరికీ కూడా తెలుసు. ఆ ఛాలెంజే ప్రతి ఒక్క కార్యకర్త కూడా తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా మళ్ళీ అసెంబ్లీ లేక పంపించాలా, అవమానం పరిచి అసెంబ్లీ నుంచి బయటికి పంపించారు, మళ్ళీ అసెంబ్లీలోకి పంపించాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ మేము సైతమని ప్రతి ఒక్క చిన్న కార్యకర్త నుంచి పెద్ద లీడర్ దాకా మహిళలు కానీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ యువత కానీ ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేసి ఈరోజు మంచి స్థానాలు మంచి మెజార్టీలతో మమ్మల్ని గెలిపించిన దానికి ప్రత్యేకంగా ప్రజలకు మరొక్కసారి మేము కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. దాంతోపాటు మా రాప్తా నియోజకవర్గంలో దాదాపు 23,329 ఓట్ల మెజార్టీతో మమ్మల్ని ఈరోజు గెలిపించిన ప్రజలు మా రాప్తా నియోజకవర్గం ప్రజలు. ఈ గెలుపు మా రాప్తా నియోజకవర్గం ప్రజలకే అంకితం చేస్తానని ప్రత్యేకంగా కూడా నేను చెప్తున్నా. వాళ్ళ పడిన కష్టం అనంతపురం జిల్లాలో ఏ నియోజకవర్గంలో పడినంత నా రాప్తా నియోజకవర్గం ప్రజలు ప్రతి ఒక్కరి కేసులు కానీ ఒక పెన్షన్ పీకేయడం కానీ రేషన్ కార్డులు తీసేయడం కానీ కనీసం ఒక ఇసుక ఇళ్ళ కట్టుకోవాలంటే ఇసుక కూడా ఒక బోగిన ఇసుక దొరికే పరిస్థితులు లేవు, ఒక ఇల్లు శాంక్షన్ కావాలంటే కూడా అయ్యే పరిస్థితులు లేవు. ఆ రకంగా మా రాప్తా నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్తని లీడర్లందరినీ ఇబ్బందులు పెట్టి పోలీసులు అయితే విపరీతంగా వాళ్ళ ద్వారా కేసులు కూడా పెట్టించి చాలా ఇబ్బందులకు కూడా గురి చేసిన నియోజకవర్గం మా రాప్తా నియోజకవర్గం అని కూడా చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరు ఎమ్మెల్యేగా ఉంటే ఈ ప్రాంతం ప్రజలు బాగుంటారు, ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమే కాకుండా డెవలప్ ఏదైతే కావాలన్నా ఏ కుటుంబం ఉంటే మాకు డెవలప్ అవుతుందని కూడా ఆలోచన చేసే ఈరోజు రాప్తా నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఇచ్చిన తీర్పు చాలా సంతోషంగా ఉంది. ఎవరైతే నాకు సహకరించినారో ఓటేశారు అందరికీ కూడా నేను చిరసో వంచి పాదాభి వందనం కూడా నేను తెలియజేస్తున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా మా కుటుంబాన్ని కూడా వదులుకోకుండా ఉండిన మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నేను పేరు పేరున కూడా నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. మంచి మెజార్టీతో కూడా నన్ను గెలిపించిన దానికి మరొక్కసారి మా లీడర్లందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటే నేను ఏవైతే హామీలు ఇచ్చానో అవన్నీ కూడా తూచా తప్పకుండా శ్రీరాము నేను ఇద్దరం కూడా కలిసి పేరూరు ప్రాజెక్టు జాకీ పరిశం కానీ అదేవిధంగా అనంతపురం రూరల్లో ప్రొటెక్షన్ వాల్ కానీ డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ రోడ్లు కానీ హౌసింగ్ కానీ హౌస్ సైట్లు కానీ ఇలాంటివి ఏదైతే నేను వాళ్ళ ఇంటి దగ్గర పోయినారు నన్ను అడిగారు అవన్నీ కూడా మా భుజస్పందాల మీద కూడా వేసుకొని తప్పకుండా నేను చేస్తా. మా గురించి మా కుటుంబం గురించి ఎవరైతే లీడర్లు కానీ మహిళలు కానీ యువత కానీ కష్టపడి పని చేశారో వాళ్ళని కూడా మేము గుర్తుపెట్టుకుంటాం తప్పకుండా. వాళ్ళని ఎప్పటికీ కూడా మా ప్రాణాలు ఉన్నంతసేపు వాళ్ళని కూడా నేను మర్చిపోను, వాళ్ళందరికీ కూడా నేను తప్పకుండా న్యాయం చేస్తానని మరొక్కసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓకేరా.
అంటే